హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే అన్నమాట, ధనత్రయోదశి. అయితే నేను నిన్ననే కొంచెం ఈ పూజ సామాన్లు ఇవన్నీ నిన్న నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఇంకా పూజ చేసేసుకుంటాను అనమాట. ఇందాకే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇందాకే అంటే 7:30కి వెళ్ళారు. ఇక తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు అవి ఇవి, ఇంకా నిన్నటి క్లీనింగ్ బ్లాగ్ చూసారు కదా, అది మార్నింగే ఎడిట్ చేసి పెట్టాను అనమాట. సో అవన్నీ పనుల తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక కొంచెం ప్రసాదం చేసుకుంటాను అండ్ ఆ తర్వాత పూజ చేసుకుంటాను. ధనత్రయోదశి రోజు మాత్రము నార్మల్గా మెయిన్ డోర్కి స్వస్తిక్ రాసుకుంటాను అనమాట. అంటే ఈ 3 డేస్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా. అండ్ రేపేమో బొమ్మల కొలువు పెట్టుకుంటాను. సో నా రవకేసరి చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట, తొందరగా అయిపోతుంది కదా. అండ్ ఇక కంటిన్యూగా మళ్ళీ స్వీట్స్ పెడుతూనే ఉంటాము దేవుడికి. రేపేమో చక్కెర పొంగలి, అది ఇంకా మన పేనీలు ఉంటాయి కదా, సో ఆ పేనీలు అయితే మెయిన్. ఇవన్నీ ఇంకా కంటిన్యూగా అవుతూనే ఉంటాయి అన్నమాట. దివాళీ వచ్చింది అంటే ఇంకా ముందు ఒక 1 మంత్ నుంచి కంప్లీట్గా బిజీ బిజీగా. అయితే ఫస్ట్ ధనత్రయోదశి రోజు నేను మార్నింగ్ పూజ స్టార్ట్ చేసుకునే ముందు ఇవన్నీ ఎలాగో క్లీనింగ్ అంతా అయిపోతుంది కదా, సో ఈ డోర్స్ విండోస్ ఇవంతా నిన్నే క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసుకునే ముందు నేను డోర్కి స్వస్తిక్ రాస్తానన్నమాట. ఇలా కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. ఒక దగ్గర మాకు ఇలాగే దీపావళి అప్పుడు పూజలకి వెళ్ళినప్పుడు ఒక అయ్యవారు చెప్పారనమాట, సో మంచిది అనేసి అది ఒక గుడ్ సైన్ అని. అయితే స్వస్తిక్ డోర్కి స్వస్తిక్ రాస్తాను. ఈ స్వస్తిక్ వచ్చేసి కన్నంతో కాదండి, మనము శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి వాటర్లో కలిపి థిక్ పేస్ట్ లాగా చేసేసి దాంతో మనము ఈ స్వస్తిక్ రాయాలన్నమాట. తర్వాత ఇంకా గంధము ఇంకా కుంకుమతో బొట్లు పెట్టేస్తాను, చూపిస్తాను ఇందులో ఇప్పుడు ఎలా చేస్తాను అన్నది. ఇది నార్మల్గా నేను ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది మీతో ముందే షేర్ చేద్దాం అనుకున్నాను నేను, సో దట్ మీరు కూడా ధనత్రయోదశి రోజు అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా అనేసి. బట్ ఇంకా అస్సలు కుదరలేదన్నమాట, తెలిసిందే కదా ఈ షాపింగ్ అండ్ ఇంట్లో పనులు క్లీనింగ్ ఇవన్నిటితో అస్సలు కుదరలేదు నాకు. బట్ ఇక ఇది నెక్స్ట్ ఇయర్ అన్నా అట్లీస్ట్ బట్ షూట్ చేసుకున్నాను కదా, చూపిద్దాము అట్లీస్ట్ నేను ఆ రోజు ఏం చేశాను పూజ ఎలా చేసుకున్నాను అన్నది అని అందుకే ఇంకా వీడియో పెడుతున్నాను. అండ్ మొన్న 2 డేస్ కూడా చాలా బిజీ ఉన్నానన్నమాట, కొంచెం చిన్న ఫంక్షన్ ఉండింది అమ్మ వాళ్ళ ఇంట్లో, అక్కడికి వెళ్ళాను నేను. ఆ ఫంక్షన్ కూడా షూట్ చేసుకున్నాను, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది. సో చూసారు కదా ఇలా రాసేసుకుంటానన్నమాట మెయిన్ డోర్ మీద. అండ్ ఆ తర్వాత ఇక పూజ చేసేసుకుంటాను, పూజ స్టార్ట్ చేస్తాను. అయితే ఇక్కడ దేవుడి పూజ దీపాలు కుందులు ఇవన్నీ ఉంటాయి కదా పూజ సామాన్లు, ఇవన్నీ నేను నిన్న నైటే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ క్లీన్ చేస్తున్నాను. మనలో నార్మల్గా ఒక డౌట్ అనేది, నేను ఒక పెద్ద డౌట్ క్లియర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వద్దండి, లేకపోతే ఫాలో అవ్వద్దు, ఓకేనా. ఏంటంటే నార్మల్గా ఫ్రైడేస్ ఫొటోస్ తుడవకూడదు, ఫ్రైడేస్ పూజా మందిరం క్లీన్ చేయకూడదు అనేసి ఇది ఒక పెద్ద ఏమంటారు ఒక డౌట్ ఉండింది కదా, చేసుకోవద్దంట ఫొటోస్ క్లీన్ చేసుకోవద్దంట అని. మనం ఏం చేస్తున్నాం, మనము ఫొటోస్ క్లీన్ చేస్తాము, పూజా గది క్లీన్ చేసుకుంటాము, క్లీన్ చేసేసి అలాగే ఉంచాం కదా ఫొటోస్కి బొట్లు పెట్టకుండా పూజ చేయకుండా అయితే అలాగే ఉంచాం కదా. మళ్ళీ క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ మనము, అయితే ఇది ఒక డౌట్ ఉంటుందన్నమాట మనకందరికీ. నేను అందరూ అంటుంటే అవునా నిజమా అనేసి నేను కొందరి దగ్గర కనుక్కున్నాను అనమాట, అయ్యవారు పంతులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర, ఇంకొందరి దగ్గర ఇలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కనుక్కున్నాను. ఇదే అన్నారనమాట, మనం పూజ క్లీనింగ్ చేసుకొని అలాగే పెట్టుకోం కదా పటాలు, దేవుడి మందిరం అలాగే ఖాళీగా ఉంచాం కదా, మళ్ళీ బొట్లు పెట్టుకుంటాము, మళ్ళీ పూజ చేసుకు, మళ్ళీ దీపాలు వెలిగిస్తాము, మళ్ళీ మంచిగా మనం పూజ చేసుకుంటాము.
సో అలాంటప్పుడు అలా ఏమీ ఉండదు. ఇవి అన్నీ కొత్త కొత్తగా చెప్తున్నారు, కొత్త కొత్తగా ఏమేమో అన్నీ కొత్తగా చెప్తున్నారు. ఇంతకుముందు మన పేరెంట్స్ కానివ్వండి, మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు మరీ ఇంతలా ఇలాంటివన్నీ ఏమీ పాటించలేదన్నమాట. సో నాకైతే ఇలాగే అనిపించింది, చెప్తాము అనేసి షేర్ చేద్దాం అనిపించింది. సో మనకు టైం కరెక్ట్గా కుదిరినప్పుడు అలా చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. ఇక నేనైతే మండే అయినా క్లీన్ చేసుకుంటాను, థర్స్డే చేస్తాను, ఫ్రైడే చేస్తాను, ఇలా అంటే నాకు మంచిగా పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత ఫ్రీ టైమ్ అన్ని మిగతా అన్ని పనులు అవన్నీ చూసుకొని అన్ని పనులు కూడా మంచిగా నీట్గా అరేంజ్మెంట్ లాగా ఆర్గనైజ్డ్గా చూసుకొని ఇలా ఒక్కొక్క రోజు ఎప్పుడు మంచిగా అనిపిస్తే, ఎప్పుడు నాకు ఇంకెక్కువ టైం ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు చేస్తానన్నమాట. పర్టికులర్గా ఇదే రోజు క్లీనింగ్ చేయాలి, పర్టికులర్గా ఇదే రోజు ఈ పని చేయాలి అలా ఏం లేదు. కాకపోతే ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట డే అన్నది, అండ్ ఆర్గనైజ్డ్గా చేసుకుంటాను ప్లాన్ చేసుకొని. సో హ్యాపీగా అనిపిస్తుంది మనకు. ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అంటే మీకు కూడా ఇలా ఏమైనా అనిపించిందా, నేను ఇవన్నీ ఇలా పట్టించుకోను, నేను ఇవన్నీ కొంచెం ఇలాంటివి ఫాలో అవ్వను అలాంటివి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఏమంటారు మీ థాట్స్ ఇవన్నీ. అయితే నేను నిన్న నైట్ అయితే పూజ సామాన్లు ఇవన్నీ నీట్గా, ఎందుకు నిన్న నైట్ క్లీన్ చేసుకున్నాను అంటే ఇక మార్నింగ్ ఈ ఇప్పుడు నాకు ఈ పని అయిపోయిన పూజ పని అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాటర్డే, రేపు సాటర్డే కదా, ఇక నేను రేపేమో రేపటికి నేను షాపింగ్కి వెళ్ళాలన్నమాట. దొంతులు తెచ్చుకోవడానికి ఇవన్నీ తెచ్చుకోవడానికి షాపింగ్కి వెళ్ళాలి నేను, అందుకే నేను ఇలా ముందు రోజు ఇవన్నీ క్లీనింగ్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఫొటోస్ అయితే మనం క్లీన్ చేసుకొని అలాగే పెట్టలేం కదా. సో ఫొటోస్ అయితే మనము బొట్లు లేకుండా అలాగే ఉంచలేం కదా. సో ఇదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు పూజ సామాన్లకంతా చక్కగా బొట్లు పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక దీపం పెట్టేస్తాను, ప్రసాదం పెట్టేసి ప్రసాదం దేవుడికి నైవేద్యము ఇచ్చిన తర్వాత ఇలా నార్మల్గా ఎవ్రీ ధన్తేరస్ రోజు, ఎవ్రీ ధనత్రయోదశి రోజు నేను ఈ విధంగా పూజ చేసుకుంటానన్నమాట. అండ్ సో చూస్తున్నారు కదా దేవుడి విగ్రహాలకి అండ్ మిగతా పూజకు సంబంధించిన వస్తువులన్నిటికీ నేను గంధం పెట్టి కుంకుమ పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఇప్పుడు వీటిని చక్కగా ఎక్కడ ఏ పెట్టాలో అలా అరేంజ్ చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకుంటానన్నమాట. అండ్ ఈ పూజా క్యాబినెట్ అండ్ పూజా ఆర్గనైజేషన్ పూజా క్యాబినెట్ ఆర్గనైజేషన్ చూపించమని చెప్తున్నారు, అడుగుతున్నారు. చాలా సబ్స్క్రైబర్స్ నుంచి వస్తున్నాయి కామెంట్స్, నేను తొందరలోనే చూపిస్తాను మీకు. ఇంకా కొంచెం ఇంకా నీట్గా ఇక్కడ ఏంటంటే దీనికి 2 డ్రాస్ వచ్చాయన్నమాట కింద. ఇక మోస్ట్లీ నావి పూజ సామాన్లు, బుక్స్ ఇవన్నీ, దేవుడి లలిత సహస్రనామం ఇలాంటి బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేను అన్నీ అరేంజ్ చేసుకోవడానికి చక్కగా 2 డ్రాస్ వచ్చాయి, అందులో పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఆయిల్ పెట్టుకోవడానికి మాత్రమే లేదన్నమాట. సో ఆయిల్ పెట్టుకోవడానికి ఇక నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒకటి హ్యాండ్ టవల్ లాగా అలా పెట్టేసుకోండి మీరు పక్కన. సో దట్ ఏంటంటే నార్మల్గా అందరికీ అంటే ఇప్పుడు ఇది నేను గమనించా, అంటే నార్మల్గా ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని అండ్ మోస్ట్లీ కొందరి దగ్గర గమనించాను కూడా. అయితే ఇక్కడ చూసారా దాంట్లోనేమో కొన్ని డబ్బులు అలా పక్కన పెట్టుకుంటానన్నమాట. అది సారీ ముందటి నుంచి అలవాటు ఉంది, సో అందుకే అలా పెట్టేసుకుంటాను దేవుడి దగ్గర. అండ్ గవ్వలు కూడా పెట్టుకుంటాను. సో హ్యాండ్ టవల్ ఇలా పెట్టుకోండి, సో దట్ మనము మన బట్టలకి
ఏమీ రాసుకోకుండా అండ్ అక్కడ దేవుడి దగ్గర ఉన్న వస్తువులకి కూడా ఏమి రాయకుండా అంటే చక్కగా అంటే ఆయన మనము ఇలా చేసేటప్పుడు ఆయిల్ అంటుతుంది, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ కొంచెం మనకు చేతులకి అంటుతూ ఉంటాయి కదా, దానికోసము ఏంటంటే మన అప్పుడప్పుడు హడావిడిలో మనం మన బట్టలకి తుడిచేస్తూ ఉంటాము, లేకపోతే అక్కడైనా పేపర్స్ లేకపోతే అక్కడ దేవుడు ఇంకేమైనా ఉంటే అలా తుడి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా హ్యాపీగా ఒక హ్యాండ్ టవల్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పూలు అరేంజ్ పూలు పెట్టేసుకున్నాను దేవుడికి. ఇక్కడ వచ్చేసేమో రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ వేశానన్నమాట. ఇలా నేను ఒక 2-3 బ్లౌజ్ పీసెస్ సపరేట్గా దేవుడికి పెట్టుకున్నాను, ఒకటి వాషింగ్కి వేసినప్పుడు ఇంకొకటి రెడీగా ఉండడానికి. సో ఇలా అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక ఇప్పుడు కుందుల్లో ఆయిల్ పోసేసి ఒత్తులు వెలిగించడమే. ఇక్కడ నేను మోస్ట్లీ నువ్వుల నూనె వాడతానన్నమాట దీపం వెలిగించడానికి. వత్తులకేమో కవర్స్ వస్తాయి కదా, కవర్స్లో కాకుండా ఇలా బాక్సెస్లో కూడా వస్తాయి అన్నమాట. సో ఒక్కసారి అయితే బాక్స్ తీసుకొని పెట్టుకున్నాను. ఇక మిగతావి వత్తులు కొన్నప్పుడల్లా ఇలా ఏంటి ఈ బాక్స్లోకే కవర్స్ ప్యాకెట్ కొనేసి ఈ బాక్స్లోకి ఫిల్ చేసి పెట్టేస్తానన్నమాట. అన్నీ ఇలా బాక్సెస్లో పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది చూడడానికి మనకు కూడా, అండ్ మనము కాకుండా ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా పోచేయడానికి కూడా వాళ్ళకు ఈజీగా దొరుకుతాయి అన్నీ. అయితే ఇక్కడ మీరు ఒకసారి చెప్పారు మ్యాస్టిక్తో డైరెక్ట్గా దీపాలు వెలిగించకూడదు అనేసి, సో మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. ఇక్కడ అగరబత్తీలు ఫస్ట్ వెలిగించుకొని అగరబత్తితో వెలిగిస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అంతా అయిపోయింది నాది. ఇక్కడ అగరబత్తులేమో కిందన పెట్టుకున్నాను, అక్కడ పెడితే పూజ క్యాబినెట్ మనము క్లాత్ అది వేసాం కదా అదంతా పాడైపోతుంది అనేసి ఆ తర్వాత ఇక్కడ పేపర్ వేసి పెట్టేస్తానన్నమాట అంతే. సో ఇలాగా ధనత్రయోదశి రోజు కొంచెం చిల్లర డబ్బులు ఉంటాయి కదా మనవి, అవన్నీ కూడా పెట్టుకుంటాను అండ్ డోర్కి స్వస్తిక్ రాస్తాను. అండ్ ఆ రోజే చక్కగా అన్ని మంచిగా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటానన్నమాట. ఆ రోజు మొత్తం నీట్గా పూజ అంతా చేసేసుకొని పెట్టేసుకుంటాను. సో నాది పూజ అయితే అయిపోయింది, ఇక నెక్స్ట్ వేరే పనులు ఉంటాయి, అవి నేను ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ బెల్ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈవినింగ్ ఏమో ఈవినింగ్ నేను ఇంకా మా ఆపోజిట్ ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి చక్కగా ముగ్గులు వేసుకున్నాము, ఇలా సైడ్స్ బార్డర్స్ వేసుకున్నాం అన్నమాట తను ఇంకా నేను కలిసి. అండ్ ఇది ఏమో సాటర్డే రోజు మార్నింగ్ అన్నమాట మా వాకిలి, ఎంత బాగుంది కదా. నాకు ఇలా ముగ్గులు వేసుకొని పూలతో గుమ్మం అలంకరించుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.